కార్మికుల సమస్యలను సంక్షేమాలను పట్టించుకోకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనుగడ ఉండదు అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ తీవ్రంగా హెచ్చరించారు. చిత్తూరు జిల్లా నగరి పట్నం షాది మహల్లో జరిగిన గ్రీన్ అంబాసిడర్ చిత్తూరు జిల్లా ప్రథమ మహాసభ కోదండయ్య అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నేత డాక్టర్ కే నారాయణ మాట్లాడుతూ ఎవరూ చేయలేని పనిని అతి తక్కువ వేతనంతో పారిశుద్ధ్య కార్మికుడిని పని చేయించుకోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 680 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అట్లా ఎప్పుడు వచ్చారని అనుకున్నా, కానీ వాళ్ళకన్నా గొప్పోటి కూర్చున్నాడు. ఎందుకంటే పైన కూర్చోవడం సులభం, కానీ గ్రామ స్థాయిలో స్వచ్ఛ భారత్ పేరుతోటి అంతకుముందు టీఎంఎస్ పేరుతోటి చంద్రబాబు నాయుడు పెట్టాడు. చంద్రబాబు పేరు కొట్టకూడదు కాబట్టి వీళ్ళు మార్చేశారు. మార్చుకొని లెక్కలు పెట్టాలి ఏ పని పెట్టుకోవచ్చు. గ్రామ స్థాయిలో ఎంత ఆరోగ్యంగా ఉంటే, కాలుష్యం లేకుండా ఉంటే అంత ఆరోగ్యం బాగుపడుతుంది చెప్పేసి ఉద్దేశం. అది అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సాహస ప్రకారం నిజంగా ఇది కానీ సకాలం జరిగి ఉంటే ఈ కోవిడ్ మహమ్మారి నుంచి ఎంతమంది బాధపడేవాళ్ళు కాదు. ఎందుకంటే వాతావరణం బాగుంది, స్వచ్ఛంద వాతావరణం ఉంది, ఆక్సిజన్ బాగా వస్తూ ఉంది, పరిశుభ్రంగా ఉంది, ఏ రోగాలు రావు. పరిశుభ్రంగా లేకుండా చుట్టుపక్కల కాలుష్యం రాబడి గాలి ధూళి దోమలు అంతా ఉంటే దాని నుంచి అనేక వ్యాధులు వస్తాయి. కాబట్టి గ్రామ స్థాయిలో అంటే రోగం వచ్చిన తర్వాత నయం చేయడం కాదు, రోగం రాకముందుగానే జాగ్రత్త పడేది ముందస్తు జాగ్రత్త అంటాం. రోగం వచ్చాక డాక్టర్ కొట్టి వాడు ఇంజక్షన్ వేస్తాడు, నేను ఇంజక్షన్ వేస్తాడు, ఏమేసాడు తెలుసు దాక్కుంటాడు. చూశారు కదా, కోవిడ్ వచ్చినప్పుడు దేశంలో జనాభంతా భయపడిపోయారు. బాగా డబ్బు సంపాదించుకుంది అంటే ల్యాబొరేటరీ వాళ్ళు, హాస్పిటల్స్ వాళ్ళు కోట్లు కోట్లు సంపాదించారు. కోట్లే మనమే భయపడిపోయి ఉన్నటువంటి తాడు పుస్తే హాస్పిటల్ తమ్మేసి తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టేశాం. తల్లిలో ఇంజక్షన్ తయారు చేస్తా ఉన్నారు, తాడు కూడా తాండ్రు వేసుకున్నాం. దాన్ని తయారు చేసింది హెడ్రోడ్రక్స్ వాడు. హెడ్రోడ్రక్స్ అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో రాజకీయ నాయకులు అందరినీ కొనగల శక్తి ఉండేవాడు, ప్రభుత్వానికి కూడా కొనగల శక్తి ఉండేవాడు. ఆ రంగంలో ఆ ఇంజక్షన్ తయారు చేస్తే ఈ ఒక సంవత్సరం లాక్డౌన్ పీరియడ్లో డబ్బులు ఎంత సంపాదించారంటే 8